గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ జనసేన అభ్యర్థి రావెల కిషోర్ బాబుకు మద్దతు పెరుగుతోంది. రావెల కిషోర్ బాబుకు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. గోరంట్లలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. రావెల కిషోర్ బాబును గెలిపించాలంటూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్లో అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యూ. రవి, మరి కొద్దిసేపట్లోనే ప్రచారం ముగియనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి రావెల కిషోర్ బాబు గడప గడపకి తిరుగుతూ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తూ కూడా అక్కడ ఇప్పటికే సోదని చెప్పుకోవాలి ప్రచారం కొనసాగించారు. ముఖ్యంగా ఇప్పుడు రావెల కిషోర్ బాబుకి మందకృష్ణ మాదిగ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్యంగా అంటే సామాజిక వర్గంలో చాలా మంది ఉన్నారు, వీళ్ళందరినీ కాదని కేవలం రావెల కిషోర్ బాబుకే ఎందుకు సపోర్ట్ ఇచ్చారనే అంశంపై మనం మందకృష్ణ మాదిగతో ముందుగా చెప్పండి. పత్తిపల్లి నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు ముగ్గురు పోటీ చేస్తామన్నారు. అయినా కూడా మీరు రావెల కిషోర్ బాబు గారికి ప్రధానంగా సపోర్ట్ ప్రధాన కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఒకటి, రావెల కిషోర్ బాబు గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉన్న సమయంలో మాదిగల అభివృద్ధి కోసం, మాదిగల సంక్షేమం కోసం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న సందర్భం ఉన్నది. ఆ కీలకమైన నిర్ణయమే మా అభివృద్ధికి ఉపయోగపడే అంశం. అంతకుముందు సంక్షేమ పథకాలన్నీ మొత్తం ఒకే కులం ఉపయోగించుకునేది, కానీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా రావెల కిషోర్ బాబు గారు ఉన్నప్పుడు ఆ సంక్షేమ పథకాల నిధుల్ని మాలల జనాభాకు అనుగుణంగా మాలలకి, మాదిగల జనాభాకు అనుగుణ మాదిగలకు, రెల్లీలకు అనుగుణంగా రెల్లీలకు, ఏ కులానికి ఎన్ని నిధులు అందాలనో ఆ నిధులు అందించే విధంగా 25 జీవో తీయడం జరిగింది. ఒక మాట చెప్పాలంటే విద్యా ఉద్యోగ రంగంలో మాకు ఏబీసీడీ ఎట్లయితే మనం అంటున్నామో సంక్షేమ రంగంలో వర్గీకరణ చేసిన చరిత్ర కేవలం రావెల కిషోర్ బాబు గారి మీద ఆయన చేయడం జరిగింది. ఒక మాట చెప్పాలంటే సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన అట్లాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్న తర్వాతనే మాలలు తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి సంక్షేమ శాఖ నుంచి తొలగించే ప్రయత్నం, మంత్రివర్గం నుంచి తప్పించే ప్రయత్నం చంద్రబాబు గారికి చెప్పి తీయించిన విషయం మీరు మర్చిపోవద్దు. అందువల్ల ఆ స్వార్థపరమైన వర్గం ఒక అవకాశాన్ని మాకు దెబ్బతీసినప్పుడు, మరి ఆయన ద్వారా మేము అవకాశాలు పొందినప్పుడు ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మాకుంటుంది కానీ ఇంకొకరికి ఉండదు కదా. కాబట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాలా మాదిగలు ఉన్న చోట ఆటోమేటిక్గా మాదిగలు ఎవరైనా మాదిగలు కేసుకుంటారు. ఇవాళ ఈ దేశ చరిత్రలో అదే జరుగుతుంది. ఒక మాల మాదిగలు కాదు ఎవరైనా సరే, కానీ ఇద్దరు మాదిగలు ఉన్న చోట ఏ మాదిగ వల్ల మాదిగ జాతి మేలు జరిగింది, ఏ మాదిగ వల్ల మాదిగ జాతికి మేలు జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా మేలు చేసిన వాళ్ళను మేలు చేస్తున్న నమ్మకంతో గెలిపించుకుంటాం తప్ప ఎలాంటి మేలు చేయని ఆ మాదిగను గెలిపించుకుంటే వచ్చేది ఏం లేదని మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో మీరు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఒక రావెల కిషోర్ బాబేనా ఇంకెవరైనా ఉన్నారా? అట్లా కాదు, మేము చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నాం. ఉదాహరణకు మా రామాంజనేయులు ఐఏఎస్ అధికారి ఉన్నాడు. మా రామాంజనేయ కులపరంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ ఓటేయమని చెప్పట్లేదు. మా వాళ్ళందరూ తెలుసు, మేము నోటకే ఉపయోగించుకుంటున్నాం అనే విషయం కూడా మా అందరూ తెలుసు. ఎందుకంటే మాకు ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ మాకేం చేయలేదనే విషయం. కానీ మూడు పార్టీల నుంచి ముగ్గురిని సమర్థులైన నాయకత్వాన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఉదాహరణకు నేను ఇక్కడికి రాకముందే నేను కర్నూలు జిల్లా కోడమూరుకి వెళ్ళడం జరిగింది. కోడమూరులో మా అభ్యర్థి ఎవరు, మాదిగ కులాన్ని రేపు తట్టి లేపి మాదిగ కులాన్ని మేలు చేసే అభ్యర్థి ఉంటే రామాంజనేయులు. మరి రామాంజనేయులు ఏం పార్టీ ఆయన? అక్కడ తెలుగుదేశం టికెట్ మీద ఆయన నిలబడ్డాడు. అట్లనే మీరు గమనించండి, ఇక్కడ మన ఎర్రగొండపాలెంలో ఆడ మేము సురేష్ని ఎన్నుకున్నాం. సురేష్ ఎవరు? ఆయన వైసీపీ. అంటే మా మాదిగల్లో సీనియర్లని, మా మాదిగలను కొంత మాదిగ తత్వం ఉండి మాదిగల అంశాలను లేవనెత్తే వాళ్ళని అంత మేము సెలెక్ట్ చేసుకుంటాం జరిగింది. జనసేన కడకు వచ్చినప్పటికీ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మాదిగ జాతికి మేలు చేసిన మా రావెల కిషోర్ బాబు గారిని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదే మాకు న్యాయం. పార్టీలు పక్కన పెడితే వ్యక్తిత్వాన్ని చూసి, వాళ్ళ మంచితనాన్ని చూసి, వాళ్ళ అభివృద్ధిని చూసి, ప్లస్ కుల పోరాటంలో అంటే కులానికి న్యాయం చేయడం కానీ ఇతరులకు న్యాయం చేయడం కానీ అటువంటి వ్యక్తులు ఎంచుకున్నా అంటారు. చూడండి, ఇప్పుడు మేము కోడమూరు, కర్నూలు జిల్లా కోడమూరులో వైసీపీ మాదిగే కానీ తెలుగుదేశంలో టికెట్ తెచ్చుకున్న మాదిగ ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా 30 ఏళ్ళు మా జాతికి సేవ చేసిండు అతను. ఆయన సేవ పొందిన మేము ఆయన మర్చిపోవద్దు కదా అక్కడ ఇస్తున్నాం. అట్లనే వైసీపీలో మా గొంతురే భవిష్యత్తులో ఇనబడాలంటే మేము ఎన్నుకున్నది ఎర్రగొండపాలెంలో వైసీపీలో సీనియర్ నాయకుడు ఉండబడే సురేష్ని. మరి అక్కడ కూడా తెలుగుదేశం మాదిగే, మరి ఇక్కడ కూడా తెలుగుదేశం మాదిగ అని చెప్పుకుంటాడే మాతను. నేనేమంటున్నంటే మొన్న నేను పర్మిషన్ ఇప్పియమని చెప్పి విశ్వరూపం కోసం పోయే ప్రయత్నం చేశాం. నాకు పర్మిషన్ ఇప్పించడం చేత కాదు, వర్గీకరణ గురించి నేను మాట్లాడలేను, చంద్రబాబు దగ్గర నేను ఏ అంశం మాట్లాడలేదని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. మరి చంద్రబాబు మీద యుద్ధం చేసి గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి సంక్షేమ పథకాలు మాకు అందించిన రావెల కిషోర్ బాబు గారు కనీసం పర్మిషన్ ఇప్పమన్నా కూడా పర్మిషన్ ఇప్పకుండా నాకు సంబంధం లేదు, నేను పోయి అడగలేను, వర్గీకరణ మీద అడగలేను, మీకు సంబంధించిన పర్మిషన్ కూడా అడగలేనని చెప్పి నిస్సహాయతను చాటిందేమో వరవర ప్రసాద్ గారు. మరి మా జాతికి నిస్సహాయ చాటే వాళ్ళు కావాలన్నా ధైర్యంగా మా జాతికి మేలు చేసిన వాళ్ళు కావాలంటే
మేలు చేసే బిడ్డే మా రావెల కిషోర్ బాబు అనేసి కూడా అయితే ఇదే అంశంపై రావెల కిషోర్ బాబు మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మందకృష్ణ మాదిగ మీ దగ్గరికి వచ్చారు, మీకు సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఆయన సపోర్ట్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? మా మాదిగ జాతికి ఆయన మా ఆశాజ్యోతి. మాదిగ జాతికి ఏకైక నాయకుడు, మాదిగ జాతి యావత్తు కోసం 2 దశాబ్దాలకు పైగా జీవితాన్ని త్యాగం చేసి పోరాడుతున్నటువంటి మహానేత. మాకు బాబాసాహెబ్ అంబేద్కర్, జగజ్జనరాముల తర్వాత ఆ స్థాయిలో ఈ జాతి కోసం ఉద్యమం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు, ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశ వ్యాప్తంగా, మందకృష్ణ మాదిగ గారు ఒక్కడే. ఆయన మాట మాకు వేదం, ఆయన మాట మాకు శాసనం, ఆయన మార్గమే మాకు శరణ్యం. ఎందుకంటే ఆయన ఏ మాట మాట్లాడినా, ఏది ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ మార్గంలో పోయినా అంతిమంగా మాదిగ జాతి లక్ష్యం, మాదిగ జాతి అభ్యున్నతి, మాదిగ జాతి ఔన్నత్యం, ఆత్మగౌరవం కోసమే తీసుకుంటారు కాబట్టి ఆయన మాట మాకు వేదం. ఇవాళ మాకు ఒక దశాదర్శాన్ని ఉద్దేశం ఇచ్చాడు. మాదిగ జాతికి చెందినటువంటి అభ్యర్థులు పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే పనిచేస్తారో వారికి మద్దతునిచ్చి జాతి అభివృద్ధికి, జాతి యొక్క ఔన్నత్యానికి, ఆత్మగౌరవానికి, జాతి భవిష్యత్తు కోసం వారికి మద్దతు ఇవ్వాలని ఇచ్చినటువంటి పిలుపుని మేము స్వాగతిస్తున్నాము. పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఆ నీతికి అవినీతికి మధ్య యుద్ధం జరుగుతుంది, ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది, డబ్బు మందుకును కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వానికి మధ్య యుద్ధం జరుగుతుంది. సో ఈ యుద్ధంలో కృష్ణమాదిగ గారి యొక్క మద్దతుతో తప్పకుండా ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా నేను భారీ మెజారిటీతో గెలుస్తాను. కంగ్రాచులేషన్ సార్. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి చేసే వాళ్ళు ఎప్పుడు ప్రజలకు కావాలి, రైట్? ముఖ్యంగా తమని గెలిపిస్తుందని జనసేన జెండా ఎగరవేస్తారంటూ కూడా రావెల కిషోర్ బాబు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.